పెళ్లి గృహ ప్రవేశం లేదా ఏ శుభకార్యమైనా మంచి ముహూర్తం చూసుకుంటారు ముఖ్యంగా వివాహాలకు శుభ ముహూర్తం చూసుకుని పెళ్లి తంతు జరిపిస్తారు కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా పెళ్లిళ్లు ఘనంగా జరగలేదు తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లిళ్లు జరిపించేశారు ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పెళ్లిళ్లు జరిపిస్తున్నారు కానీ ఈ ఏడాది ముహూర్తాలు తక్కువగా ఉండడంతో ఊరుకులు పరుగులు పెడుతున్నారు కరోనా సమయంలో పెళ్లిళ్లను కొంతమంది వాయిదా వేసుకోవడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు మాత్రమే ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో వేలాదిగా పెళ్లిళ్లు జరిగాయి జూలైలో ఆషాఢంతో బ్రేక్ పడిన ముహూర్తాలకు ఆగస్టులో కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి ఇక ఆగస్టు తర్వాత డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో ఈ నెలలోనే పెళ్లిళ్లు జరిపించేందుకు తొందరపడుతున్నారు కేవలం ఆగస్టులో 10 రోజులు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో ఫంక్షన్ హాల్స్ సందడిగా మారిపోతున్నాయి చాలా రోజుల ముందుగానే ఫంక్షన్ హాల్స్ బుకింగ్ అయిపోయాయి పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో పెళ్లి మండపాలు పూలు బ్యాండ్ మేళాల వారికి మంచి డిమాండ్ ఏర్పడింది అంతేకాక పెళ్లి వారితో బంగారం షాపులు కడకళ్లాడుతున్నాయి ఆగస్టు తర్వాత డిసెంబర్ లో 11 రోజులు మాత్రమే శుభ ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత మళ్లీ ఉగాది తర్వాత మాత్రమే ముహూర్తాలు ఉండడంతో అప్పటిదాకా ఆగడం ఇష్టం లేక ఈ నెలలోనే పెళ్లిళ్లు జరిపిస్తున్నారు